చినశంకరంపేట మండలంలోని మల్లుపల్లి గ్రామంలో సర్పంచ్ చిటుకుల లక్ష్మీ శంకరయ్య ఆధ్వర్యంలో నిర్మించిన డంపింగ్ యార్డ్, రుద్రారం గ్రామంలో సర్పంచ్ మంచాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్మించిన డంపింగ్ యార్డ్ ను, అదేవిధంగా కామారం తాండా గ్రామ పంచాయతీ శివార్లో సర్పంచ్ లక్ష్మీ రాములు ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి డంపింగ్ యార్డులను ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి ప్రారంభించారు. హరితహారంలో భాగంగా మల్లెపల్లి మండలం డంపింగ్ యార్డ్ ఆవరణలో ఎంపీపీ భాగ్యలక్ష్మి, సర్పంచ్ లక్ష్మి, చినశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి, ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజులు మొక్కలు నాటారు. అనంతరం ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, ఎంపీపీ భాగ్యలక్ష్మి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు మాట్లాడుతూ మండలంలో 29 గ్రామ పంచాయతీలో కూడా డంపింగ్ యార్డులు నిర్మించడం జరుగుతుందని వారు తెలిపారు. గ్రామంలో ఎక్కడా కూడా చెత్త రోడ్డుపై వేయకూడదని, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి గ్రామ పంచాయతీ సిబ్బందికి అందించాలని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. డంపింగ్ యార్డులో వరి కంపోస్ట్ ఎరువులు తయారు చేసుకోవాలని, తయారు చేసిన ఎరువు విక్రయిస్తే గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరుతుందని వారు తెలిపారు. మండలంలో ప్రతి గ్రామ పంచాయతీలో డంపింగ్ యార్డులతో పాటు శ్మశాన వాటికను కూడా నిర్మించడం జరుగుతోందని, 29 గ్రామాల్లో నిర్మించే శ్మశాన వాటికలో పెండింగ్ లో ఉన్న గ్రామాల్లో కూడా ఈ నెల 25వ తేదీ వరకు శ్మశాన వాటిక అన్నింటినీ పూర్తి చేయాలని ఈ సందర్భంగా సర్పంచులకు సూచించారు. గ్రామాల్లో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని, ప్లాస్టిక్ ను వేరుగా సేకరించి వాటిని ఉసిరికపల్లి తరలించాలని ఎంపీడీఓ లక్ష్మణమూర్తి సూచించారు. చినశంకరంపేట మండలంలోని 29 పంచాయతీలలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 10వ తేదీ వరకు ప్రతి గ్రామంలో కూడా డంపింగ్ యార్డుల నిర్మాణాలను పూర్తి చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భాగ్యలక్ష్మి, ఎంపీడీఓ దక్షిణమూర్తి, సర్పంచులు లక్ష్మీ శంకరయ్య, రాజురెడ్డి, లక్ష్మీ నర్సయ్య, హలావత్ లక్ష్మీరాములు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు శివకుమార్, మీర్జాపల్లి ఎంపీటీసీ సక్కుబాయి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు శంకరంపేట మండల పరిధిలో ఉన్నటువంటి 29 గ్రామ పంచాయతీలలో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 29 సెగ్రిగేషన్ సెల్స్ తయారైపోయినాయి. అందులో మొత్తం 24 పూర్తయిపోయినాయి. ఇంకొక 5 మాత్రం ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. ఆ 5 కూడా పూర్తయిపోతాయి ఈరోజు రేపట్లో. అయితే సుమారు 20 సెగ్రిగేషన్ సెట్లలో మనం ఎర్రలను వేయడం కూడా జరిగింది. ఎందుకంటే తడి చెత్త ద్వారా మనం కంపోస్ట్ ఎరువు తయారు చేసి గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూర్చే విధంగా, చెత్తతో కూడా మనము ఆదాయాన్ని సమకూర్చే విధానాన్ని మన గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఇంట్లో డోర్ స్టెప్లోనే సెగ్రిగేషన్ జరగాలి. ఎందుకంటే తడి చెత్త వేరే, పొడి చెత్త వేరే జరగాలి. ఈ ప్లాస్టిక్ వల్ల ఉన్నటువంటి అనర్థాలన్నింటినీ దూరం చేయాలని, ప్లాస్టిక్ నిషేధం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్లాస్టిక్ను మొత్తం కలెక్ట్ చేసి వేరే సెపరేట్గా ఒక సంచులలో నింపి ఉసిరికపల్లి అనేటువంటి గ్రామానికి పంపించడం జరుగుతూ ఉంది. 29 గ్రామ పంచాయతీల నుంచి కూడా కలెక్ట్ చేసి గ్రామ పంచాయతీలకు, అన్నిటికీ 29 గ్రామ పంచాయతీలకు కూడా ట్రాక్టర్లు, ట్యాంకర్లు, ట్రాలీలు కూడా సమకూరినవి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు దాని ద్వారా పనులు కూడా సక్రమంగా జరుగుతున్నాయి 29 గ్రామ పంచాయతీలలో. ఈరోజు గౌరవ ఎంపీపీ గారు, గౌరవ జడ్పీటీసీ గారు మరియు నేను కలిసి ఇప్పుడు ఈరోజు చందంపేట, మల్లుపల్లి మరియు కామారం తాండమల్సో రుద్రారం కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. చినశంకరపేట మండలంలోని మల్లపల్లి రుద్రారం, మల్లపల్లి రుద్రారం, కామారం తాండా గ్రామ పంచాయతీ పరిధుల్లో ఈ సెగ్రిగేషన్ షెడ్ ప్రారంభం చేసుకోవడం జరిగింది. గౌరవ ఎంపీపీ గారు, ఎంపీడీఓ గారు, మేము గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, లోకల్ నాయకులు మరియు మన విజయవంతం చేయడం జరిగింది. ఈ మూడు ప్రస్తుతం ఈరోజు చేసుకున్నటువంటి 3 గ్రామ పంచాయతీ పరిధుల సర్పంచులకు, ఎంపీటీసీలకు, గ్రామ పంచాయతీ సెక్రటరీలకు, ఈ కష్టపడినటువంటి వార్డ్ మెంబర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చినశంకరపేట మండలంలో ఈ 10వ తారీఖు వరకు, ఎల్లుండి వరకు అన్ని గ్రామ పంచాయతీ పరిధుల్లో 100% సెగ్రిగేషన్ షెడ్లు పూర్తి చేసే కార్యక్రమంలో భాగంగా మేము ఈ గత 4-5 రోజుల నుంచి గౌరవ మంత్రి గారు మరియు పద్మా దేవేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని గ్రామ పంచాయతీ 29 గ్రామ పంచాయతీ పరిధుల్లో సెగ్రిగేషన్ షెడ్లు మరియు ఈ వైకుంఠ ధామాలను పూర్తి చేసే కార్యక్రమం లో మేము పాల్గొని, ఎక్కడైతే కొంచెం వరకు కొద్దిగా స్లో నడుస్తుందో అక్కడ కూడా స్పీడప్ చేసి ఈరోజు చూసుకున్నట్టయితే అన్ని గ్రామ పంచాయతీ ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పరిధిలో అంతటా కూడా పనులు జరుగుతున్నాయి. నేడు చంద్రంపేట మండలంలో గౌరవ కలెక్టర్ గారు చెప్పిన ఆదేశాల మేరకు డంపింగ్ యార్డు మల్లుపల్లిలో స్టార్ట్, మల్లుపల్లి రుద్రారము, కామారం ఎల్టీ 3 దగ్గర ఇనాగ్రేషన్ చేసినాము.
త్వరగా ఇవి అన్ని చేస్తే సర్పంచులకు కూడా మంచి ఉంటుంది, అన్ని ఊళ్ళలో కూడా తొందరగా అయిపోతే మనకు కూడా మంచిది ఉంటుంది. నీట్గా చెత్త ఎక్కడ వేయకుండా ఉంటుంది, అంత శుభ్రంగా ఉంటుందని.